కాంగ్రెస్ పార్టీని అందరూ విమర్శించేది ఏంటంటే తెలంగాణలో ఒక్క పార్టీ 10 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులని, ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక జానారెడ్డి, ఒక బట్టి విక్రమార్క, ఇట్లా చూసుకుంటే అందరూ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డటువంటి వాళ్ళే. అసలు రాష్ట్ర విభజన జరిగిందే అట్లాగా. తెలంగాణ ఏర్పడితే తాము ముఖ్యమంత్రులు అవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్రం విడదీయడానికి కుట్ర పన్నారు. ఇటు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కూడా తాము ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. అందరూ కలిసి ఫైనల్గా పార్టీ సర్వనాశనమైంది. అప్పట్లో కాంగ్రెస్ని అదేనేవాళ్ళు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పరిస్థితి అదే. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అని నాయకత్వాన్ని ఎదగనీయకుండా ఎవరికి వాళ్ళు తమదంటూ ఈగోస్ని పెంచుకున్నారు. అధికారం తమకు వచ్చేస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో వచ్చినోళ్ళు ఉన్నోళ్ల మధ్యన వచ్చిన ఈ క్లాష్, ఎవరికి వాళ్లే తామే కీలకం అన్నటువంటి స్టేజ్తో సీనియర్లు ఒకవైపు, జూనియర్లు ఒకవైపు, ఎవరి దోవన వాళ్లే అవుతా వచ్చారు. కలిపాల్సిన అధిష్టానం విడివిడిగా సమావేశాలు పెట్టి విడగొట్టింది. ఇప్పుడు ఎన్నికలు చేరువైనాయి. నరేంద్ర మోడీ మీటింగ్ కోసం అంటూ వీళ్ళందరూ కలవబోతున్నారు. ఇప్పటికైనా విభేదాలు పక్కన పెట్టకపోతే ఒక రఘునందన్ రావు విజయం తర్వాత వచ్చిన ఊపు, ఒక ఈటెల విజయం తర్వాత వచ్చిన ఊపు, ఒక హైదరాబాద్ విజయంతో వచ్చిన ఊపు, మునుగోడులో ఓటమి పాలవ్వడంతో దెబ్బతిని ఆ పైన ఇప్పుడు వెనకముందు చూసుకుంటున్న దశలో ఇప్పుడైనా మోడీ పేరుతోనైనా కలిసి సాగుతారో లేదో చూడాలి.